మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ కాబోతుంది. కేబినెట్ సమావేశం నిర్వహణ జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్లస్ 11 మంది మంత్రులు అధికార యంత్రాంగంతో కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారు. అవి ప్రభుత్వ పరంగా ఏదైతే 6 ఫార్ములా సూపర్ 6 ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటికి అమలు సంబంధించినటువంటి అంశాల విషయంలో ఒకటి ప్రధానంగా రివ్యూ జరగటం, రెండు గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు అవి అక్రమాలని అవినీతిని ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుందో వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా రివ్యూ చేశారు అని సమాచారం. వాటిని కూడా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక అదేవిధంగా ఇటీవల నాగార్జున సాగర్ పైన జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం మీద కూడా రివ్యూ చేశారు అనేటువంటిది మరొక సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కలగజేసుకొని కేంద్రం ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో దీని విషయాన్ని మరొక అంశం పరిశీలిద్దామనేటువంటి అంశంలో ఉన్నారని. ఇక ఫోర్త్ నెక్స్ట్ అంటే ప్రభుత్వం ఏ విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనలతో విధి విధానాలతో ఉండాలి అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా మాట్లాడుకున్నారు అనేటువంటిది మరొక సమాచారం. సరే, మంత్రులు విధి విధానాలు వీటికి సంబంధించిన అంశాల విషయం కూడా ప్రధానంగా చర్చకొచ్చాయనేటువంటిది. మరి కొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉండే అవకాశం, ప్రెస్ మీట్ ఒక 5 మినిట్స్లోనే స్టార్ట్ అవుతుందని అంటున్నారు.